బ్యాక్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఆరేళ్ల కాలంలో టీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వాణిదేవి ప్రచారానికి జనం నుంచి విశేష స్పందన వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సురభి వాణిదేవి పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనపై బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాల్నే పీకేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఫైరయ్యారు. వాణిదేవికి తొలి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక సీట్ ఒకవేళ ఎమ్మెల్సీ మీకు వచ్చింది అనుకుందాం, మీరు ఏలే 21 రాష్ట్రాల 28 మీరే ఏలుతున్నారు, దేశం మీరే ఏలుతున్నారు. ఒక్క రాష్ట్రం కేసీఆర్ లాగా ఎకరాకు 10,000 ఇచ్చే పని కోరుకుంటారా? కాదనైతుందే దమ్ముంది ఉంది. మరి ఏం చేస్తారో చెప్పండి, మీకు వేయాలని అడుగుతున్నారు కదా, ఏం చేస్తారో చెప్పండి. వాణి గారికి ఎదుకేయాలంటే చెప్తున్నాం, వాణి గారిని నిలబెట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ గారు మోడీ మెచ్చుకునేటువంటి పనులు తెలంగాణ రాష్ట్రంలో చేసి లోకానికి చూపించిండు. అందుకోసం టీఆర్ఎస్ ఓటు వేయమని అడుగుతాం. ఉద్యోగాలు ఎవరు చెప్తున్నారు? బీజేపీ పరిపాలించేటువంటి ఎన్నో రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు ఎక్కువ పెట్టున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ కొన్ని రాష్ట్రాలు ఎక్కువ పెట్టున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల జనాభా దేశంలోనే 70 కోట్ల జనం ఉంటుంది. ఒక ఉత్తరప్రదేశ్ 20 కోట్ల జనం ఉంటుంది. మనం 4.5 కోట్ల జనాభాలో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 20,30,000 ఎక్కున్నాయి, 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తున్నారు. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు. మరి 20,000 పోలీస్ ఉద్యోగాలు ఉద్యోగాలు రావాలి, పంచాయత్ సెక్రటరీలు అన్ని ఉద్యోగాలు రావాలి. వాళ్ళ పరిపాలన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వరు, ఇంకా ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అన్ని టీచర్స్ కి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అపాయింట్మెంట్ టైంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉద్యోగం చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఎట్లా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ సమస్యలను ఎట్లా తీర్చాలి, వాళ్ళని ఎట్లా కంఫర్టబుల్ జోన్ పెట్టాలి. ఒక వ్యక్తి ఉద్యోగి కంఫర్టబుల్ ఉంటేనే కదా పూర్తి న్యాయం చేయగలుగుతారు ఉద్యోగానికి. అట్లాంటి అనేక సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది కనుక పట్టభద్రుల నియోగవర్గానికి నేను వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అనేక మంచి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించాలంటే మనం నాకు ఓటు వేయాల్సిందే కాదండి. ఎస్ వాణిదేవి అని రాస్తుంటుంది, దాని ముందు ఒక గీత గీయండి. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎలా ఉందో తన పాట రూపంలో వివరించారు. రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అపర మేధావి అని చెప్పారు. ప్రజల కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అంతకుముందు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి, ఇతర నేతలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని మంత్రులు తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పట్టభద్రులు ఉద్యోగులంతా గులాబీ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లాపూర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు. 5 లక్షల ఓట్ల నుంచి 31,000 మందిని వెతికి పట్టాలి. అందులోనే సగం ఎలక్షన్ ఉంది. 5 లక్షల్లో నుంచి 31,000 మందిని ఎట్లా వెతికి పట్టాలి? జనరల్గా అంటే మనం ఒక గల్లీ పట్టుకొని ఇంటింటికి ఒక కరపత్రం ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ పోతుంటాం. మీకు 100 ఓట్ల ఇన్ఛార్జిగా మీకు ఒక బాధ్యత ఇచ్చినారు. ఒక్కొక్కరికి 100 ఓట్లు ఇచ్చిండ్రు. మీరందరికి ఇవాళ లిస్టులు ముడితే రేపొద్దునే 8 గంటలకు ఎవరి 100 లిస్టు వాళ్ళు తీసుకొని బయలుదేరాలి. ఇంకా మనకు ఒక్క రోజు కూడా లేట్ చేసే అవకాశం లేనే లేదు. అవునా కాదా? మీ కరపత్రాలు కూడా ఇచ్చిండ్రు. ఇట్లా 3 ఫేజ్లలో 3 కరపత్రాలు వస్తాయి. ఇది ఫేజ్ 1 కరపత్రం. సో ఈ కరపత్రం ఇచ్చి మన అభ్యర్థి వాణిదేవి గారికి ఓటేయమని చెప్పి మనం అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ ఏనాడు కూడా ఉపాధ్యాయులు పట్టభద్రుల సమస్యలను పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవిని గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులతో మంత్రి గంగుల కమలాకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. మొత్తంగా టీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన వస్తోంది. ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా సురభి వాణిదేవికి అడుగడుగునా జననీరాజనం లభిస్తోంది.